Welcome back to Jain Info channel. In this video, we will discuss about Telangana State Law Set 3 Years LLB 2018 exam paper question and answers. Let's start the questions. Which of the following states is sole producer of agate, chalk and perlite in India? Bharat Desamlo agate, chalk mariyu perlite lagu ekaika utpattadari aina rashtram edi? Answer: Gujarat. Which among the following places is not a site for India's currency notes printing press? Bharat Desa currency note la mudranalayam ee krinda vadilo okati kaadu. Answer: Jhansi. Shafi Lanfi, a traditional textile fabric, is a GI product from which of the following states? భౌగోళికంగా గుర్తింపు పొందిన షఫీ లాంఫీ అనే సాంప్రదాయక వస్త్రం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్: మణిపూర్. ఘుమ్రా ఈజ్ అన్ ఏన్షియంట్ ఫోక్ డాన్స్ దట్ ఆరిజినేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఘుమ్రా అనే ప్రాచీన జానపద నృత్యం ఏ రాష్ట్రం నుండి పుట్టింది? ఆన్సర్: Odisha. For which of the following disciplines is Nobel Prize awarded? Nobel Bahumati ఏ రంగానికి ఇస్తారు? Answer: Physics and Chemistry, Physiology or Medicine, Literature, Peace and Economics. Federation Cup, World Cup, Alvin International Trophy and Challenger Cup are awarded to winners of ఏ క్రీడలో ఫెడరేషన్ కప్, వరల్డ్ కప్, ఆల్విన్ ఇంటర్నేషనల్ ట్రోఫీ మరియు ఛాలెంజర్ కప్పులను విజేతలుగా బహుకరిస్తారు? ఆన్సర్: వాలీబాల్. ఫైర్ టెంపుల్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియన్స్? అగ్ని ఆలయం ఏ మతానికి పూజనీయంగా ఉంది? ఆన్సర్: జొరాస్ట్రియనిజం. Film and TV Institute of India is located in India. Lo Film Mariyu TV Institute ekkada undi? Answer: Pune. What is full form of USB? USB yokka poorthi roopam emiti? Answer: Universal Serial Bus. Coral reefs in India can be found at భారతదేశంలో పగడపు దీవులను ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్: రామేశ్వరం. డ్యూరాండ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్? డ్యూరాండ్ కప్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్: ఫుట్బాల్. ఆన్ విచ్ డేట్ తెలంగాణ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఎప్పుడు విడిపోయింది? ఆన్సర్: జూన్ 2, 2014. పెంబర్తి, లొకేటెడ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ, ఇస్ వెల్ నోన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని పెంబర్తి దేనికి ప్రాముఖ్యత చెందింది? ఆన్సర్: మెటల్ క్రాఫ్ట్స్. ది మోన్యుమెంట్ చార్మినార్ వాజ్ బిల్ట్ ఇన్ విచ్ ఇయర్? చార్మినార్ కట్టడం ఏ సంవత్సరంలో నిర్మించబడింది? ఆన్సర్: 1591. ఇఫ్ యు నో ద ఆన్సర్స్ ప్లీజ్ పుట్ ద కామెంట్స్ బిలో. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ తెలంగాణ లాంగ్వేజ్ డే? తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజు చేసుకుంటారు? ఆన్సర్: సెప్టెంబర్ 9. వరల్డ్ డే ఫర్ వాటర్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ జల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్: మార్చ్ 22. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్? అంతర్జాతీయ బధిరుల దినంగా ఏ రోజున చేసుకుంటారు? ఆన్సర్: డిసెంబర్ 3. ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా వాజ్ ఫౌండెడ్ ఎట్? ఇండియాలో మొట్టమొదటి యూనివర్సిటీ ఏది?
आंसर कोलकाता. विच इज द लैंड ऑफ द राइजिंग सन. वदिंचे सूर्यनि भूमि अनि ए प्रांतानि अंटार. इफ यू नो द आंसर प्लीज पुट द कमेंट बिलो. आंसर इज जापान. द लार्जेस्ट ग्लैंड इन द ह्यूमन बॉडी इज. मानव शरीर में पोड़वैन ग्रंथि एदी. आंसर लिवर. व्हाट नंबर शुड कम नेक्स्ट इन द सीरीज 22 21 23 22 24 23. ఈ శ్రేణిలో తర్వాత సంఖ్య ఏది? పాజ్ ద వీడియో అండ్ పుట్ ద కామెంట్ బిలో. ఆన్సర్ 22. బిసిబి, డిఈడి, ఎఫ్జిఎఫ్, హెచ్ఐహెచ్. ఆన్సర్ పాజ్ ద వీడియో అండ్ చెక్ ద ఆన్సర్. Answer is JKJ. The word happiness means cloudburst. Strenchos means pinball. Resperance means nine pin. Which word could mean cloud nine? Happiness ante hatatuga vache tufanu. Strenchos ante pinball. Resperance ante sign pin. క్లౌడ్ నైన్ అనే పదానికి ఈ క్రింద వాటిలో దేనికి సమానం? ఆన్సర్ హ్యాపల్ రెస్పో. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ పీపుల్ ఎల్ ఎంఎన్ పి క్యూ అండ్ ఆర్. ఆర్ ఇస్ ద సన్ ఆఫ్ ఎల్ బట్ ఎల్ ఈస్ నాట్ ద మదర్ ఆఫ్ ఆర్. పి అండ్ ఎల్ ఆర్ మ్యారీడ్ కపుల్స్. ఎన్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎల్. ఎమ్ ఈస్ ద డాటర్ ఆఫ్ పి. క్యూ ఈస్ ద బ్రదర్ ఆఫ్ పి. హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ? ఒక కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఎల్ఎంఎన్ పిక్యూఆర్ అని అనేవాడు ఎల్. ఆర్ అనేవాడు ఎల్ కొడుకు, కానీ ఎల్ అనే వ్యక్తి ఆర్కు తల్లి కాదు. పి మరియు ఎల్ పెళ్ళైన జంట. ఎన్ అనే వ్యక్తి ఎల్కు సోదరుడు. క్యూ అనే వ్యక్తి పీకి కూతురు. క్యూ అనే వ్యక్తి పీకు సోదరుడు. ఆ కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? ఆన్సర్ 2. ఫైండ్ అవుట్ ద రాంగ్ నంబర్ ఇన్ ద సీక్వెన్సెస్ 52, 51, 48, 43, 34, 27, 16. ఈ వరుసలో తప్పుగా వచ్చిన సంఖ్యను కనుక్కోండి. ఆన్సర్ 34. ఇన్ ఎ సర్టెన్ కోడ్ క్లాక్ ఈజ్ రిటర్న్ యాజ్ కే సిఓఎల్సి. హౌ వుడ్ స్టార్ట్ బీ రిటర్న్ ఇన్ దట్ కోడ్? ఒకనొక సంకేత పరిభాషలో క్లాక్ని కేసిఓఎల్సిగా వ్రాస్తే స్టార్ట్ ఎస్టీఏఆర్టీ. అదే సంకేత భాషలో ఎలా వ్రాస్తారు? ఆన్సర్ టిఆర్ఏటిఎస్. జూబిలెంట్ ఈజ్ టు డిప్రెస్డ్ దెన్ క్విక్ ఈజ్ టు. ఆనందకరమైన దాన్ని అనిగారిన అంటే మరి త్వరగా అనే దాన్ని ఏమంటారు? ఆన్సర్ క్లమ్సీ, వికృతమైన. వన్ ఈవినింగ్ టూ ఫ్రెండ్స్ రియా అండ్ ప్రియా వేర్ టాకింగ్ టు ఈచ్ అదర్ విత్ దేర్ బ్యాక్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ సిట్టింగ్ ఇన్ ఎ పార్క్. ఇఫ్ రియాస్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ హర్ దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ ప్రియా ఫేసింగ్? ఒక సాయంత్రం ప్రియా ప్రియా పార్కులో ఒకరి వీపు మరొకరికి ఆనుకునేలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రియా యొక్క నీడ ఖచ్చితంగా ఆమెకు ఎడమ పక్కనుంటే ప్రియా యొక్క ముఖం ఏ దిక్కు వైపు చూస్తుంది? ఆన్సర్ నార్త్, ఉత్తర దిక్కు. పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఏ ఉమెన్ సెట్ హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు ది మ్యాన్? ఒక మనిషిని ఉద్దేశించి ఒక ఆవిడ అంటోంది, అతని తల్లి మా తల్లికి ఒక్కగానొక్క కూతురు. అయితే ఆ మనిషికి ఆవిడ ఏమవుతుంది? ఆన్సర్ మదర్. క్యాటలిస్టు యాక్టల్ బ్యాటలిస్టు. చూస్ ద రైట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్.
If you know the answer, please put the comment below. Answer is ABTTEL. In which state is the world's largest 11th day gala festival, Bhargar Dhanuna Jatra, organized? Bhargar Dhanu Jatra ane 11 rojula pedda utsavanni prapanchamlo ye rashtramlo jarupukuntaru? Answer: Orissa. Suvidha prepaid card service has been launched by which bank? Suvidha ane mundastu chellimpu seva card nu ye bank prarambhinchindi? Answer: UCO Bank. Who has been crowned as the Miss Universe 2017? Miss Universe 2017 kiritam dakkinchukunnadu evaru? Answer: Iris Bittineri. Next question. India's first multi-sports museum, Fanatic Sports Museum, has been inaugurated in which place on January 29, 2017? భారతదేశంలో బహుళ క్రీడల మ్యూజియం అయిన ఫెనాటిక్ స్పోర్ట్స్ మ్యూజియంను జనవరి 29, 2017 ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్: న్యూఢిల్లీ. ఇన్ విచ్ కంట్రీ ద వరల్డ్స్ ఫస్ట్ బేబీ వాజ్ బోర్న్ యూజింగ్ ద న్యూ 3-పర్సన్ ఐవీఎఫ్ టెక్నాలజీ కార్డ్ ప్రోనిక్లియర్ ట్రాన్స్ఫర్? అనుకూల అనువుల బదిలీ అనబడే ముగ్గురు వ్యక్తుల ఐవీఎస్ సాంకేతిక పుట్టిన ప్రపంచపు మొట్టమొదటి శిశువు ఏ దేశంలో జన్మించింది? ఆన్సర్: మెక్సికో. డొనాల్డ్ జాన్ ట్రంప్ హ్యాస్ బీన్ స్వోన్ ఇన్ యాజ్ డాష్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రంలోని డొనాల్డ్ ట్రంప్ ఎన్నో దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. Answer: 45. A special stamp cover titled Golden Girls of India, Pride of the Nation, released by the Indian Postal Department in 2017, features which sports person? భారతదేశ బంగారు తల్లులు జాతిక గర్వకారణం అనే అర్థంతో తపాలా శాఖ 2017లో ప్రత్యేక తపాలా బిల్లను విడుదల చేసింది. ఆ తపాలా బిల్లపై ఉన్న క్రీడాకారులెవరు? ఆన్సర్: దీపా కర్మాకర్. వాటర్ ఏటీఎం ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? వాటర్ ఏటీఎం ఇండియాలో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్: వెస్ట్ బెంగాల్. హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అన్ ఇంటర్నేషనల్ మెడల్ ఇన్ స్కైయింగ్ బై విన్నింగ్ ఏ బ్రాంజ్ మెడల్ ఇన్ ద ఆల్ఫెన్ ఎడ్జర్ 3200 కప్? ఆల్ఫిన్ ఇజ్డే 3200 కప్లో కాంస్య పతాకాన్ని గెలుపొందడం ద్వారా స్కైయింగ్లో అంతర్జాతీయ పతాకాన్ని పొందిన మొట్టమొదటి భారతదేశ వ్యక్తి ఎవరు? ఆన్సర్: ఆంచల్ థాకూర్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద వింటర్ ఒలింపిక్స్ 2018? శీతాకాలపు ఒలింపిక్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్: సౌత్ కొరియా. హూ హ్యాస్ బీన్ మేడ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సిక్కిం? సిక్కింకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితమైన వ్యక్తి ఎవరు? ఆన్సర్: ఏఆర్ రెహమాన్. విచ్ కంపెనీ లాంచ్డ్ ద వరల్డ్స్ థిన్నెస్ట్ ల్యాప్టాప్? ప్రపంచంలో అతి సన్నని ల్యాప్టాప్కి ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్: ఏసర్. ఇన్ విచ్ సిటీ ఆఫ్ తెలంగాణ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ వాజ్ ఇనాగ్రేటెడ్? భారతదేశంలో ఏ నగరంలో భిన్నమైన సామర్థ్యం కలిగిన వ్యక్తుల కొరకు పార్కును మొట్టమొదటగా ప్రారంభించబడింది? ఆన్సర్: హైదరాబాద్. హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ లాయర్ టు బి డైరెక్ట్లీ అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్? సర్వోత్తమ న్యాయస్థానానికి
న్యాయమూర్తి గా నియమితురాలైన మొట్టమొదటి మహిళా న్యాయవాది ఎవరు? ఆన్సర్ ఇందూ మల్హోత్రా. Which state was awarded the National Water Digest Award for Water Conservation on March 21, 2018? నీటి సంరక్షణకు నేషనల్ వాటర్ డైజెస్ట్ అవార్డు పొందిన రాష్ట్రం? ఆన్సర్ ఛత్తీస్గఢ్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ గవర్నర్ ఆఫ్ తమిళనాడు? తమిళనాడుకు కొత్త గవర్నర్గా నియమితులైంది ఎవరు? ఆన్సర్ బన్వరిలాల్ పురోహిత్. హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ పద్మభూషణ్ అవార్డ్ ఫర్ క్రికెట్ ఇన్ 2018? 2018లో క్రికెట్ క్రీడల పద్మభూషణ్ అవార్డును పొందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ మహేంద్ర సింగ్ ధోని. హౌ మెనీ ఉమెన్ వేర్ అవార్డెడ్ పద్మశ్రీ అవార్డ్ ఇన్ ద ఇయర్ 2018? 2018 వరకు పద్మశ్రీ అవార్డులు పొందిన మహిళలు ఎందరు? ఆన్సర్ 14. ఇన్ విచ్ స్టేట్ ద ఫస్ట్ బటర్ఫ్లై పార్క్ వాజ్ ఇనాగరేటెడ్? సీతాకోకచిలుకల పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఎగ్జామ్ వారియర్స్? ఎగ్జామ్ వారియర్స్ పుస్తక రచయిత ఎవరు? ఇఫ్ యు నో ద ఆన్సర్స్ ప్లీజ్ పుట్ ద కామెంట్ బిలో. ఆన్సర్ ఈజ్ నరేంద్ర మోడీ. వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ 2018? అంతర్జాతీయ అటవీ దినం 2018 యొక్క ముఖ్య ఉద్దేశం? ఆన్సర్ ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ సిటీస్, అడవి మరియు నిలదొక్కుకోగలిగే నగరాలు. ద వరల్డ్ వాటర్ డే సెలబ్రేటెడ్ ఆన్ 22 మార్చ్ 2018 వాజ్ బేస్డ్ ఆన్ విచ్ థీమ్? 22 మార్చి 2018 జరుపుకున్న ప్రపంచ జల దినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ నేచర్ ఫర్ వాటర్, నీటి కోసం ప్రకృతి. హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు టేక్ ఎ 5-వికెట్ హాల్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్? అంతర్జాతీయ క్రికెట్లో 3 బంతులలో 5 వికెట్లను పడగొట్టిన తొలి ఇండియన్ బౌలర్ ఎవరు? ఆన్సర్ భువనేశ్వర్ కుమార్. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్? ప్రపంచంలో టీకా కేంద్రంగా పేరు పొందిన భారత రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. స్టెఫిన్ హాకింగ్, హూ పాస్డ్ అవే ఆన్ March 14, 2018 ఈజ్ ఎ ఫేమస్? స్టెఫెన్ హాకింగ్ March 2018 మరణించినారు. ఆయన ఏ రంగంలో నిష్ణాతులు? ఆన్సర్ సైంటిస్ట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ మల్టీ యూటిలిటీ వెహికల్ నైపుణ్య రథం ఆర్ వరల్డ్ ఆన్ వీల్స్ టు బ్రింగ్ టెక్నాలజీ టు రిమోట్ కార్నర్స్? సాంకేతికతను మారుమూల గ్రామాలకు చేరువయ్యేందుకు నైపుణ్య రథం లేదా చక్రాల ప్రపంచం అను బహుళ ప్రయోజన వాహనాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. వేర్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్ట్రీట్ లైట్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ బీన్ లాంచ్డ్ బై ద పవర్ మినిస్ట్రీ? ప్రపంచంలో అతిపెద్ద వీధి దీపాల భర్తీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ న్యూఢిల్లీ. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ జియోనీని కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని ఎంపిక చేశారు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. హూ ఇస్ ద న్యూలీ అపాయింటెడ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో నూతన ఎన్నికల కమిషనర్గా ఎన్నికైనది ఎవరు?
Answer: Om Prakash Rawat. Which Hindi film has won the Best Film Award in the 63rd Filmfare Award 2018? 63వ Filmfare Award 2018లో ఉత్తమ చిత్ర అవార్డు పొందిన హిందీ చిత్రం ఏది? Answer: Hindi Medium. The first Attorney General of Independent India. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎవరు? ఆన్సర్: ఎంసి సెటిల్వార్. ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్ బై ద సుప్రీం కోర్ట్. మూడుసార్లు తలాక్ చెప్పడం రాజ్యాంగ అన్యాయం అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. Answer: True. The Election Commission of India is Bharat Desh Ennikala Sangam. Answer: Independent Body. Article 280 of the Constitution of India provides for Bharat Rajyangamlo Article 280 denini andinchadaniki. Answer: Finance Commission. Which of the following is not laid down in the preamble to the Constitution of India? ఈ క్రింద వానిలో ఒకదానిని పొందుపరచుటకు భారత రాజ్యాంగంలో పీఠిక ఇవ్వలేదు. Answer: Communist. The right to privacy was declared a fundamental right by the SC in గోప్యతా హక్కు ప్రాథమిక హక్కుగా సర్వోత్తమ న్యాయస్థానం ఏ కేసులో తీర్పునిచ్చింది? ఆన్సర్: పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ లేడ్ డౌన్ ఇన్ ప్రాథమిక విధాలు ఏ అధికారంలోకి వస్తాయి? ఆన్సర్: ఆర్టికల్ 51A. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్? ఈ క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక హక్కు కాదు. ఆన్సర్: రైట్ టు ప్రాపర్టీ. ద నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ది 8th స్కెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్. భారత రాజ్యాంగంలో 8వ స్కెడ్యూల్ ప్రకారం ఎన్ని భాషలు గుర్తించబడ్డాయి? ఆన్సర్: 22. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై భారతదేశ అధ్యక్షుడి ఎంపిక ఎవరు చేస్తారు? ఇఫ్ యు నో ద ఆన్సర్ ప్లీజ్ పుట్ ద కామెంట్స్ బిలో. ఆన్సర్ ఈజ్ ఎలక్టోరల్ కాలేజ్, ఎన్నికల కళాశాల. ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ ఆఫీషియో చైర్పర్సన్ ఆఫ్. ఉపాధ్యాయుడు ఏ మాజీ అధికార సభ్యుడు? ఆన్సర్: రాజ్యసభ. ద మీనింగ్ ఆఫ్ ది టర్మ్ హెబేస్ కార్పస్ ఈజ్. హెబేస్ కార్పస్ అనే పదానికి అర్థం? ఆన్సర్: ప్రొడ్యూస్ ద బాడీ, వ్యక్తిని ప్రవేశపెట్టుట. ది బుక్ నైదర్ రోజెస్ నార్ థార్న్స్ ఈజ్ రిటన్ బై. నైదర్ రోజెస్ నార్ థార్న్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్: జస్టిస్ విఆర్ కృష్ణలాయర్. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు హయ్యర్ జ్యుడిషియరీ ఈజ్ డన్ బై. ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల ఎంపిక ఏ విధంగా జరుగుతుంది?
Answer: Collegium. Indian Penal Code extends to భారత శిక్షాస్మృతి విస్తరణ ఎంతవరకు? Answer: Offenses inside India by non-citizens. భారతదేశంలో ఇతర దేశ పౌరులు చేసే నేరాలు. Indian Penal Code is భారత శిక్షాస్మృతి అనేది. Answer: Substantive Law. వాస్తవ చట్టం. Article 148 of the Constitution of India deals with రాజ్యాంగంలోని 148వ అధికరణం దేనితో సంబంధించి ఉంటుంది? Answer: Comptroller and Auditor General. What is the minimum age of appointment as the President of India? భారతదేశ అధ్యక్షుని ఎంపికకు ఉండవలసిన కనీస వయస్సు. Answer: 35 years. Justice J.S. Varma Committee relates to Justice J.S. Varma Committee దేనికి సంబంధించింది? Answer: Amendment to Criminal Law. Criminal Law సవరణకు. Which of the following is not a directive principle of state policy? క్రింది వాటిలో రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రం కానిది ఏది? ఆన్సర్: రైట్ అగైన్స్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్, స్వీయ అవినీతికి వ్యతిరేక హక్కు. హూ ఇస్ ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? భారతదేశ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్: దీపక్ మిశ్రా. ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇస్ లొకేటెడ్ అట్ అంతర్జాతీయ న్యాయస్థానం గల ప్రదేశం. ఆన్సర్: హేగ్, నెదర్లాండ్స్. హూ సర్వ్డ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? రాజ్యాంగ ముసాయిదా సంఘ కమిటీ చైర్మన్గా పనిచేసింది ఎవరు? ఆన్సర్: బిఆర్ అంబేద్కర్. ద ఇండియన్ జడ్జ్ హూ ఈజ్ కరెంట్లీ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో భాగంగా ఉన్న భారతీయ న్యాయమూర్తి ఎవరు? దల్వీర్ భండారి. ది కాన్స్టిట్యూషన్ 101st అమెండ్మెంట్ రిలేట్స్ టు రాజ్యాంగ సవరణలో 101వ అంశం ఏది? ఆన్సర్: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అఫెన్సెస్ అగైన్స్ట్ ద హ్యూమన్ బాడీ? ఈ క్రింద వాటిలో మానవ సంబంధం దానికి వ్యతిరేకంగా పరిగణించే నేరం ఏది? ఆన్సర్: కిడ్నాపింగ్, అపహరణ. ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇస్ లొకేటెడ్ అట్ జాతీయ మానవ హక్కుల సంఘం ఎక్కడ ఉంది? ఆన్సర్: ఢిల్లీ. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ అడ్రస్డ్ టు ది ప్రాథమిక విధులకు సంబంధించిన అంశం ఏది? ఆన్సర్: సిటిజన్స్ ఆఫ్ ఇండియా, భారత పౌరులు. ది రోల్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్
सर्वोत्तम न्यायस्थानम पात्र? आंसर इंटरप्रिटेशन ऑफ लॉ, चट्टम योक्का व्याख्या. द चेयरपर्सन ऑफ द नेशनल कमीशन फॉर वुमेन इज ए मेंबर ऑफ? ఈ సభలోని మెంబరు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షుడై ఉంటారు. ఆన్సర్ NHRC. ద టర్మ్ కేవేట్ ఎంట మీన్స్? కేవేట్ ఎంపార్ట్ అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ బయర్ బివేర్, కొనుగోలుదారు జాగ్రత్త పడడం. The person who files a civil case is known as? Civil case in dava vesina vyakti em antaru? Answer petitioner. The term amicus curiae means? Amicus curiae ane padaniki artham emiti? Answer friend of the court, కోర్టు యొక్క స్నేహితుడు. ద మినిమం ఏజ్ ఆఫ్ హిందూ మ్యారేజ్ ఇన్ ఇండియా ఏజ్? హిందూ వివాహ చట్టం ప్రకారం ఉండవలసిన కనీస వయసు ఎంత? ఆన్సర్ 21 ఇయర్స్ ఫర్ బాయ్స్ అండ్ 18 ఇయర్స్ ఫర్ గర్ల్స్. అబ్బాయిలు 21 సంవత్సరాలు మరియు బాలికలకు 18 సంవత్సరాలు. The 10th December is observed as the December 10th తేదీని దేనిగా పరిగణిస్తారు? Answer Human Rights Day. The first woman judge of a high court in India was? ఉన్నత న్యాయస్థానంలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? Answer అన్నా చాందీ. ద ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్ బిల్ 2018 ఎయిమ్స్ అట్? ఆర్థిక నేరస్తులు తప్పించుకునే విధానంపై 2018లో ప్రవేశపెట్టిన బిల్లు. ఆన్సర్ డిటరింగ్ ఎకనామిక్ ఆఫెండర్స్, ఆర్థిక నేరస్తులను గుర్తించడం. The power of the president to make law is known as? దేశ అధ్యక్షుడు చేసే చట్టాన్ని ఏమంటారు? Answer Ordinance. The headquarters of the National Biodiversity Authority is located at? జాతీయ జీవ వైవిధ్య సంస్థ ప్రధాన కేంద్రం. Answer చెన్నై. సెక్షన్ 377 ఆఫ్ IPCDT డీల్స్ విత్ భారతీయ శిక్షా స్మృతిలో 377వ సెక్షన్ ఏంటి? ఆన్సర్ కిడ్నా అన్నాచురల్ ఇంటర్ కోర్స్, అసహజ లైంగిక కలయిక. The total permissible strength of the Lok Sabha under the constitution is? Rajyangam prakaram Lok Sabha lo parimitha gala sabhyula sankhya. Answer 552. The term IPR refers to? Answer Intellectual Property Rights. The term of protection of a trademark is? Trademark ane rakshana yokka kala paramithi. Answer Perpetuity, Saswitanga. The Consumer Protection Act was enacted in? వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ 1986.
An agreement not enforceable by law is న్యాయపరంగా ఒత్తిడితో కూడిన ఒప్పందం. ఆన్సర్ వాయిడ్ అగ్రిమెంట్ రద్దు ఒప్పందం. కన్సిడరేషన్ ఇన్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ మస్ట్ బి చెల్లుబాటు యొక్క ఒప్పందంలో తప్పకుండా పరిశీలన తీసుకోవాల్సింది. ఆన్సర్ లాఫుల్ చట్టబద్ధమైన. హూ ఈజ్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ ఒప్పందంలోకి ప్రవేశించిన సమర్థవంతమైన వ్యక్తి ఎవరు? ఇఫ్ యు నో ద ఆన్సర్ ప్లీజ్ పుట్ ద కామెంట్ బిలో. ఆన్సర్ ఈజ్ ఏ మేజర్ ఆఫ్ సౌండ్ మైండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై ఎనీ లా ఏ చట్టం ద్వారా అనర్థత లేని ఆరోగ్యవంతమైన వ్యక్తి. ఎ టాట్ ఈజ్ ఏ టాట్ అనేది ఒక సివిల్ రాంగ్ సివిల్ నేరం. ది పార్లమెంట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ పవర్ టు లెజిస్లేట్ ఇన్ మ్యాటర్స్ అండర్ ది పార్లమెంట్ అంశాలను చట్టబద్ధమైన చేయడానికి ప్రత్యేక అధికారం. ఆన్సర్ యూనియన్ లిస్ట్ యూనియన్ జాబితా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ భోపాల్ భోపాల్లో ఉన్న సంస్థ ఏది? ఆన్సర్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ. ఏ మినిమం నంబర్ ఆఫ్ 7 షేర్ హోల్డర్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కనీసం 7 వాటాదారులు దేనికి కావాల్సింది? ఆన్సర్ పబ్లిక్ కంపెనీ. ద టర్మ్ పిల్ మీన్స్ పిల్ అంటే అర్థం. ఆన్సర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. A person accused of an offense is presumed to be innocent until proven guilty. This principle is called ఒక నేరారోహణ ఎదుర్కొన్న వ్యక్తి దోషిగా నిరూపించబడే వరకు నిరాపరాధిగానే భావిస్తారు. దానిని ఏమంటారు? ఆన్సర్ ప్రెసెంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అమాయకత్వం యొక్క ఊహాగానాలు. హ్యూమన్ రైట్స్ ఆర్ గ్యారంటీ టు ఆల్ అందరికీ హామీనిచ్చే మానవ హక్కులను ఏమంటారు? ఆన్సర్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ భారత రాజ్యాంగం అమలులోకి ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ 26 జనవరి 1950. An arrested person should be produced before a magistrate within అరెస్ట్ అయిన వ్యక్తిని ఎన్ని గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి? ఆన్సర్ 24 అవర్స్. ద లోక్పాల్ అండ్ లోక్యుక్త యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ లోక్పాల్ లోకాయుక్త చట్టాలను జారీ చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 2013. ద టర్మ్ ఈఐఏ స్టాండ్స్ ఫర్ ఈఐఏ అనే పదాన్ని దేన్ని సూచిస్తోంది? ఆన్సర్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ద బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్
జీవ వైవిధ్య చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? జవాబు 2002. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా రిలేట్స్ టు? అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం దేనికి సంబంధించింది? ఆన్సర్ లా ఆఫ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, సాయుధ పోరాటం యొక్క చట్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.